సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి కి పై ఉన్న కాల్ చేయండి నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు రామరాజు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు ఈ వినాయక చవితి తర్వాత కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి కన్యా రాశి వారికి అన్ని శుభవార్తలే ఉద్యోగాలు కావాలనుకునే వాళ్ళందరికి కూడా ఉద్యోగాలు దొరుకుతాయి పోటీ పరీక్షలు రాసే వాళ్ళకి కూడా అనుకూలత వస్తుంది ఇంకా రిజల్ట్ రాలేదు అనుకున్న వాళ్ళకి కూడా రిజల్ట్ వచ్చి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అలానే ఇప్పుడు ఏ విధంగా ఉంటుందండి కన్యరాశిలో ఉన్న వాళ్ళకి సహజంగా వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ఒకటి ఆలోచించి బిజినెస్ పెట్టినప్పుడు అది ఇంకో రకంగా అవుతుంది ఈ కన్యరాశిలో వాళ్ళకి అనుకూలత ఎందుకు లేదు బిజినెస్ వ్యాపారంలో అంటే పెట్టుబడులు వడ్డీ తెచ్చి పెట్టుకోవటం వల్ల తర్వాత ఆస్తులు అమ్మి పెట్టుకోవటం వల్ల వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి అలాగే తప్ప వాళ్ళ కష్టపడి పార్ట్నర్షిప్లో చేసే బిజినెస్ వాళ్ళకైతే అనుకూలంగా ఉంటుంది అలానే ఇప్పుడు రాజకీయ పరంగా ఏ విధంగా ఉంటుందండి రాజకీయ పరంగా కన్యరాశి వాళ్ళకు కూడా చాలా సైలెంట్గా ఉంటారు అనమాట ఆ నాయకులు అసలు తటస్థం అంటారు దాన్ని తటస్థంగా ఉండి ఏ పార్టీలోకి వెళ్తున్నాడో కూడా అస్సలు తెలియదు లాస్ట్ మినిట్లో బాంబు పేల్చేస్తారన్నమాట అరే అసలు ఊహించలేదే అన్నట్టు ఈ కన్యరాశి వాళ్ళు చాలా గోప్యంగా కామ్గా ఉండి వాళ్ళ నిర్దేశాన్ని ఏర్పరచుకుంటారు అలానే ఇప్పుడు వ్యవసాయ పరంగా ఏ విధంగా ఉంటుందండి వాళ్ళకి కన్యరాశిలో ఉన్న వాళ్ళకి ఈ వ్యవసాయం కొంచెం ఇబ్బంది అయితే ఉంది తర్వాత లోన్లు తీసుకున్నాయి కానీ వాళ్ళు కట్టాల్సిన అప్పులు అయితే మాత్రం కొంచెం కట్టాల్సిన అప్పులు కట్టకుండా వేరే వాటికి వాడుకున్నప్పుడు కట్టలేరు కదమ్మా అందువల్ల వాళ్ళకి వ్యవసాయం కొంత కౌలుకిచ్చే అవకాశాలు ఉన్నాయి వాళ్ళు చేయకుండా వేరే వాళ్ళకి కౌలుకిచ్చి వ్యవసాయం చేసే అవకాశం అయితే ఉందన్నమాట వివాహానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందండి వాళ్ళకి వివాహానికి సంబంధించి రాశి వాళ్ళకి కూడా చాలా అనుకూలత ఉంది దాదాపు ఏజ్ బారైన వాళ్ళు ఉంటారు థర్టీ ప్లస్ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ అనే వాళ్ళకి ఈ కన్యా రాశిలో ఉన్న వాళ్ళందరికి కూడా కళ్యాణం జరిగే అవకాశం ఉంది అనమాట మంచి టైం నడుస్తుంది వాళ్ళకి అలానే ఇప్పుడు ఆరోగ్యం పరంగా ఏ విధంగా ఉంటుందండి ఆరోగ్యం ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళకి నెమ్ము ఇలాంటి కన్యరాశిలో ఉన్న వాళ్ళకి జనరల్ గా నెమ్ము తర్వాత కిడ్నీస్ తర్వాత మోకాళ్ళ నొప్పులు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నాయి వాటికి సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకైతే పెట్టుబడి పెట్టిన వాళ్ళకి అనుకూలత ఉంది కొందరు ఏమో అప్పులు తెచ్చి పెడుతుంటారు సహజంగా బ్యాంక్ లోన్లు అప్పులు అన్నీ పెడుతుంటారు కొన్ని కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉంది ఆ ఒత్తిడి నుంచి కూడా కొంతవరకు ఉపశమ ఉపశమనం కలిగే అవకాశం ఆ ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగే అవకాశం కూడా ఉంటుంది అనమాట అలానే ఇప్పుడు వ్యవసాయం పరంగా ఏ విధంగా ఉంటుందండి వాళ్ళ కన్యా రాశి వారికి వ్యవసాయంలో చాలా అనుకూలత ఉంది ఇబ్బందులు ఏం లేవు కౌల్ రైతులకైతే కొంచెం ఇబ్బంది ఉంటుంది సొంత రైతులకైతే మాత్రం అనుకూలం ఉంటుంది ఇప్పుడు సినిమా పరిశ్రమకి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు కదండి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళందరికీ కూడా హీరో హీరోయిన్ వీళ్ళకి చాలా అనుకూలత అంటే మంచి సక్సెస్ వస్తుంది మంచి ఆధారం లభిస్తుంది వాళ్ళ కష్టానికి ఫలితం కూడా వస్తుంది హీరో హీరోయిన్స్తో పాటు నిర్మాత దర్శకుడు వీళ్ళు కూడా మంచి గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది అలానే వీళ్ళు ఎక్కువగా ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి అండి కన్యా రాశి కన్యా రాశి వాళ్ళు ముఖ్యంగా పరిహారం రాశి వారికి బుధుడు అధిపతి బుధుడు కూడా చాలా తెలివైన వాడు అందుకే వీళ్ళకి తెలివిని కూడా ఎక్కువ ఇస్తుంటారనమాట ఈ బుధుడు సంబంధించినంతవరకు పరిహారాలు అంటే సహజంగా బుధుడికి జపం దానం పూజ వీటితో పాటు సుబ్రహ్మణ్యం స్వామి తర్వాత వెంకటేశ్వర స్వామి ఈ ఆరాధన కూడా చేసుకుంటే చాలా మంచిదమ్మా వీళ్ళు గ్రీన్ కలర్ రింగ్ అంటే అదృష్టం కలిగించే గ్రీన్ కలర్ రింగ్ అంటే ఎమరాల్డ్ గ్రీన్ అంటారు దాంతోపాటు నీలం ఈ కాంబినేషన్ ధరిస్తే మంచి అదృష్టం ఉంటుంది చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు ధన్యవాదాలు చూసారు కదండి కదండీ కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే ఎలాంటి పరిహారం చేసుకోవాలి అన్న విషయం గురించి గురుగారు మనకి చాలా చక్కగా వివరించడం జరిగింది అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తువుకి సంబంధించి ఎలాంటి విషయాలైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందు ఉంటాను ధన్యవాదాలు